జనాలు చూపించలేది తూకమే. అస్సలాం వలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం ఫ్రెండ్స్. మాది కర్నూలు జిల్లా గొనియాల మండలం. అయితే గొనియాల మండలంలో ఇది ఆ ఏరియానది జంగంబాయి ఏరియాలోన, జంగంబాయి వీధిలోన ఇండియన్ స్పెక్టికల్ వినవాస్ కోపర్ స్నేక్ ఉందని పెద్ద అయినా మనకు ఫోన్ చేయడం జరిగింది. పెద్ద అయినా నువ్వు ఆ పాముని ఎలా చూసి? ఓకే ఫ్రెండ్స్, నేను రిస్క్ చేస్తా కుర్రవయసు పాపం ఆమెది. టమాటో తమ ఫ్రెండ్స్, మీరు చూసినది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ్ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటి వేద్దాం మంత్రాలు తయారీ చాలామంది నాటి వేద్దాం తుకు వెళ్తుంటారు అనమాట. అలా వెళ్ళకూడదు. ఇంకోటి ఏముందంటే అన్నా, ఇప్పుడు ఈ కాలంలో నాటి వేద్దాం అంటే అన్న నాటి వేద్దలు ఉంటాయనుకుంటాడా అంటావా? నేను అనేది నీకు నేను చాలామంది నాటి వేద్దాం తుక్కు వెళ్తుంటారు అనమాట. ఆడ టయానికి నాటి వేద్దలు ఉండడు. బాయ్ సపోజ్ నేను నాటి వేద్దడు అనుకో, ఇప్పుడు నేనేం చేస్తాను, వేరే ఊరు ఉందంటే ఆ ఊరికి వెళ్ళిపోవాల్సిందే నేను. అట్లా అనమాట, నాటి వేద్దాం మంత్రాలను పోకూడదు మనం. మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీవెనమ్ దొరుకుతుంది. అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేపిస్తే ప్రాణాలతో తిరిగి వస్తారు అనమాట. నీకే జరగదబ్బా, నీకే జరగదు కదా. నేను చెప్పినట్టు ఇంటివి పోతివి, మరి సంగతి ట్రీట్మెంట్ చేయించుకుంటేవి తలుకొని వస్తుంది. అట్లా అనమాట, ఆడనికి బాగా పట్టించుకుంటారు. ఇంకోటి ఇక్కడ చాలా మంది రైతన్నులు రైతక్కులు ఉంటారు. మీరేం చేయాలంటే అక్క, ఎప్పుడైనా కానీ పగులు కానీ బుట్టలు కట్టకపోతారు కదా, బుట్టలు కట్ట తిప్పేనిక ఒటుకులో తీసుకుంటారు మీరు. జల్ది జల్ది అవి పుట్టుకుని ఇంటికి వద్దామని మీరు కట్ట బుట్టలు కట్ట పొద్దున పోతే చూసి అడుగు వేసి అడుగు చేసి తీయాలి మీరు. పొరపాటున ఇలాంటి పాములు ఉంటాయన్నమాట. ఇది ఊక చేయి ఇట్లా పట్టుకేందంటే దీని విషయం వచ్చేసి నీరో టాక్సిన్ విషయం అంటారనమాట. ఇది వచ్చేసి నాడి వాసం మీద దాడి చేస్తుంది. పొరపాటున మనకు కరిసిందంటే మన నాడికి ఎక్కుకుంటే మన గుండెకి ఎక్కి మన మైండ్కి ఎక్కి మంచి చనిపోతాడు. అప్పుడు నాటి వెదడు రాడు, మంత్రాలు రావు, దాయతలు రావు. నేను అనేది ఏమి, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అంటానమాట. చాలా మంది రైతన్నులు కూడా రాత్రిపూట పొలాన్ని నీళ్ళు కట్టినకి వెళ్తుంటారు. చాలా మంది పంచపై కట్టుకుని వెళ్తుంటారు అనమాట. అలా ఎలాగూడదు, పంచ కిందకి ఇడుచుకొని ఒక కెట్ట ఆయన పెట్టుకున్నాడు చూడు, అట్లాంటి కెట్ట పెట్టుకొని భూమి పొడుచుకుంటా ఒక టార్చ్ లైట్ వేసుకుంటా పోతుంటే ఆ పాము గుర్తుపట్టి ఎవరో వస్తున్నారు మంచులు వస్తున్నారని పాము పక్కకు తొలిపోతుంది. అప్పుడు కూడా మనకి ప్రమాదాలు లభిస్తాయి అనమాట. ఏం చేస్తారన్నాయి సార్ రైతున్నారు రాత్రిపూట నీళ్ళు కట్టినైపోతే? లేదు మరి కరెక్ట్ చెప్తున్నాం. చాలా నేలన్నా పాయింట్ వేసుకుంటే ఇంకా మేలు. పాయింట్ పాము కరిచిన అనుకో పాయింట్ పడుతుంది సగము. నువ్వు చెప్పింది చెప్తే పాయింట్ వేసుకుంటే మేలు అనమాట. పాము కరిచిన పాయింట్ విషయం తగ్గుతుంది అంటే మంచి ఏటు పడదు అనమాట, బలంగా పడదు ఏటు పాము ఏటు. అట్లా అనమాట, అప్పుడు కూడా మనకి పొరపాటున సగం విషయం ఎక్కినా కానీ జల్దీ ట్రీట్మెంట్లను కోలుకుంటాం అనమాట మనం.
చూడట్లేపుతుంది పడగ. ఇది వచ్చేసి ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా అని ఏంటంటారంటే దీనికి ఇలా స్పెక్టికల్ తీరు ఉంటది అనమాట, అందుకే దీని ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారనమాట. ఏం లేదు ఇంకా వాళ్ళ మాటలు వీళ్ళ మాట వినకూడదు మనం. ఒక జీపో ఒక కారు ఒక అంబులెన్స్ మాట్లాడుకున్నా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ చేపించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాం. జనాలు చూపిలేది తూకమే. చూడు ఇప్పుడు కొంచెంసేపు ఉంటుంది పదాం అడిలేడ్స్ వస్తారు ఇన్ని అన్న నా బండిలో దబ్బనం ఉంటే దబ్బనం చెప్పు. ఆడ ఏడే ముందు వెనక్కి పాములు చంపం కూడా లూసి పెడతాం మనం. దీనికి అంత మైండ్ ఉండదు అక్క, మనం అనుకున్నాల్సిందే కానీ దీనికి అంత మైండ్ ఉండదు, దానికి అంత ఆలోచన ఉండదు. ఇప్పుడు ఇది తీసిపోయి విడిచిపోతాం కదా, ఇక్కడ రావాలంటే రాదు ఇంక ఇది పోతుంది ఇంక అట్లే ఇట్లే ఇంకా అట్టే పట్టుకుంటే పట్టుకుంటే ఎక్కడ నుంచి రాసింది అంటే అట్లా ఊళ్ళు దాటుకుంటే అట్టే పొలాలు దాటుకుంటే వేరే ఊళ్ళో గుణపోతుంది అనమాట. ఇంకా దీనికి నచ్చింది పొలం బాగుంది అక్కడ వాస్తు బాగుంది అనుకున్నా అనుకో అది ఇంకా ఆడే ట్రెండ్ వేస్తుంది. పాములు పగ పట్టవు జై హింద్ జై భారత్.